తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. చనిపోయిన 21 మంది ఆటో డ్రైవర్లకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఇవాళ 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు. కాబట్టి చనిపోయిన 21 మంది డ్రైవర్లకు, వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఆటో కార్మికులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఆత్మహత్యల వైపు. ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం, వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేరేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. అలా ఇది మంచిది కాదు సమాజానికి. దయచేసి ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది, దాని వైపు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది. దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళు ఆటోలు ఎక్కిరా అధ్యక్ష.